ఒబెసిటీ అని ఊబకాయమని పేర్లు ఏదైతేనేమి సమస్య మాత్రం చాలా మందిదే అయింది. దీనికి కారణాలు అనేకం. గంటల కొద్ది ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో కాసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని ఓ పరిశోధనలో తేలింది. దీనివల్ల కొవ్వు తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. గంటల తరబడి కూర్చోవడం లేదా ఆఫీసుల్లో గంటల కొద్దీ కదలకుండా కూర్చుని పనిచేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ప్రతి అరగంటకు ఓసారి 2 నిమిషాల పాటు నడవడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయి తగ్గుతుందని తెలిపారు. అమెరికాలోని ఒటాగో వర్సిటీ పరిశోధకులు 36 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చారు. బరువు తగ్గాలనుకునే వారికి పెద్దగా ఆహార నియమాలు పాటించకుండా, జిమ్లో చెమట చిందించకుండా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు తమ ఆహారంలో అవకాడోను చేర్చుకుంటే చాలంటున్నారు అధ్యయనకారులు. క్రమం తప్పకుండా అవకాడో తీసుకుంటే కొన్ని రోజుల తరువాత నడుం చుట్టుకొలత 1.5 ఇంచులు తగ్గడమే కాకుండా కొన్ని కిలోల బరువు కూడా తగ్గవచ్చన్న విషయం వీరి అధ్యయనంలో తెలిసింది. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు ఎంత మోతాదులో దీనిని తీసుకోవాలి అన్న విషయంలో మాత్రం నిపుణుల సలహా తీసుకోవాలని కూడా చెబుతున్నారు.